నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి 100 రోజులు. కేంద్రం నిర్ణయం మారే వరకు పోరాటం కొనసాగిస్తామన్న జేఏసీ. స్టీల్ ప్లాంట్ వ్యతిరేకీకరణ తీర్మానం చారిత్రాత్మకం. కృతజ్ఞతలు తెలిపిన కార్మిక నాయకులు. ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తూ వేధిస్తారా? జగన్ పై మండిపడ్డ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ ఆంధ్రుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న కేంద్రం. మండిపడ్డ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంఘం. జిల్లాలో లక్షకు పైగా కోవిడ్ రికవరీ కేసులు. భయం వీడి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించిన నాటి నుండి విశాఖలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ గేటు వద్ద కార్మిక సంఘం నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 100 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉక్కు పరిరక్షణ కార్మిక సంఘం నేతలు నిరసన తెలుపుతూ వస్తున్నారు. నిరసనకు సిపిఎం, సిపిఐ, టీఎన్టీయూసీ మద్దతు తెలిపాయి. రాష్ట్ర ఎంపీలందరూ కలిసి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పరిరక్షణ సమితి నేతలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఆపబోమని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు, నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం చారిత్రాత్మకమైనదని స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్ అన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 100 రోజుకు చేరుకున్న సందర్భంగా వైసీపీ స్టీల్ ప్లాంట్ నాయకులు మంత్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. 100% పెట్టుబడులను ఉపసంహరించుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, తెలుగు ప్రజల ఆకాంక్ష నెట్టేట్లో ముంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గాంధీ విగ్రహం నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు 27 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల గుండె చప్పుడైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి రాజశేఖర్ హెచ్చరించారు. తర్వాత మళ్ళీ ఢిల్లీలో కూడా కలిసి ఢిల్లీలో మరి మార్చి 22-23 తేదీల్లో మనం ఉన్నటువంటి ఆల్ పార్టీ లీడర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా సమిష్టిగా ఉద్దవ్ రెడ్డి గారు కానీ, రామకృష్ణదేవ్ గారు కానీ, అభిజిత్ సత్యనారాయణ గారిని సచివాలయం కానీ, అనేక మంది అందరూ కూడా మనకు ఉన్న ఎంపీలందరూ కూడా ఇతర పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానీ, బీజేపీ వీళ్ళందరినీ కూడా కలిసి మనం విద్యం చేసే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక జీవనాడి లాంటిది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో. దీన్ని కాపాడాలనుకుంటున్న ఉద్దేశంతో కేవలం ఉత్తరాంధ్ర ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద పరిశ్రమలు కాబట్టి ఇటువంటి పెద్ద పరిశ్రమలు ప్రభుత్వాంతరం కొనసాగించాలని చెప్పేటువంటిది ముఖ్యమంత్రి గారి సూచనలు నాకు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం నిజంగా గర్వించదగిన విషయం. ఇది ఒక ఆత్మస్థైర్యాన్ని, కొండంత బలాన్ని ఇది ఉద్యమానికి ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ ఒక అసెంబ్లీ తీర్మానం ద్వారా మన కార్యక్రమం ఉధృతంగా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి ఒక ఆర్థిక సంపద సృష్టించినటువంటి జాతి సంపద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా ఎవరికి అమ్మాయని అమ్మ చెప్పాలని చెప్పి ముద్ర పన్నకుండా ఇది తెలుగు ప్రజల ద్వారా ఉండి చెప్పడం ఒక
సెంటిమెంటరీ కర్మధారాన్ని కాపాడడానికి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మనసు వెళ్ళిపోయి చేస్తున్నాం. ఈ విద్యార్థిని కూడా పట్టించుకోకుండా వారు చేస్తే పరిణామాలు ఏదైనా ఉత్పన్నమైతే ఆ పరిణామాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా హెచ్చరించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా మొత్తం అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. రేపు రాబోయే రోజులు 20 మిలియన్ టన్నుల వరకు విస్తరించే కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి ఎవరైతే నిర్వాహకులు ఉండిపోయే వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు అవకాశాలు ఉంటాయి. ఇటువంటి తరుణంలో ఈ సంపదని ఎవరికో అమ్మేస్తామంటే కార్మిక సంఘాలను కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చూస్తూ ఊరుకోవడం చెప్పడానికే ఈ విషయాన్ని మీతో ప్రచురించాను తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం తెలియజేస్తూ. ప్రముఖ ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు పుచ్చ విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తూ ప్రాణాలు పోయేలా చేస్తారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నర్సీపట్నం ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్ మృతిపై విశాఖపట్నం అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని చెప్పినందుకే డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం పిచ్చివాడిగా ముద్రవేసి అనేక మానసిక హింసలకు గురిచేశారని మండిపడ్డారు. పరోక్షంగా సుధాకర్ మృతికి కారణమైన ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారిపైన ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపించారు. దళితులపై దాడులు హత్యలు ఎక్కువయ్యాయని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా అని పుచ్చ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే మరి సుధాకర్ గారు చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు అంటే మాస్క్ లేదు, పీపీ కిట్లు లేవు, ఏ విధంగా మేము మా నిధులు నిర్వహించాలి అనేటువంటి విషయంలో April 7 అడిగినటువంటి సంఘటన 8 ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ జగన్ ప్రభుత్వం ఆయన మీద కక్షగట్టి 16 నేషనల్ హైవే అక్కైపాలెంలో నడి రోడ్డు మీద ఆయన్ని బట్టలు విప్పి లాఠీలతో కొట్టి మెడ మీద లాఠీ వేసి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మనమందరం కూడా చూసాం. మరి అప్పటి నుంచి కూడా ఏదైతే ఆయన చేసినటువంటి తరహా కూడా అమెరికాలో నల్లజాతి వాడిని మెడ మీద కాలు వేసి తొక్కినటువంటి సంఘటన అదే తరహాలో భౌతికంగా చంపలేదు కానీ మానసికంగా ఆయన చంపేశారు. ఈరోజు 13 కావస్తా ఉంది ఈ సంఘటన జరిగి. మానసికంగా కుంగిపోతూ ఈ ప్రభుత్వం ఆయన పిచ్చివాడిగా ముద్రీకరించి మెంటల్ హాస్పిటల్లో ఏ విధంగా ప్రభుత్వమే తీసుకెళ్ళి జాయిన్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ పాపం ఊరికే పోదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి పాపం తగులుతుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దళితుల పట్ల ఏ విధమైనటువంటి నిరంకుశి వైఖరితో అరాచకముతో మా మీద ఇటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఆయన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, ఆ ఉన్నటువంటి 2 కుమారుల్లో 1 కుమారుడికి ఖచ్చితంగా ఉద్యోగం కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం 100 రోజుల ఉద్యమానికి సంఘీభావంగా విశాఖ ఆటోనగర్ కంపెనీల సంఘీభావం తెలియజేసింది. ఆటోనగర్ కంపెనీల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రెసిడెంట్ ఏకే బాలాజీ, ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావులు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు కారు చౌకగా దారాదత్తం చేసే విషయాన్ని అందరూ ఖండిస్తున్నామని అన్నారు. స్వంత గనులు కేటాయించకుండా నగరానికి గుండెకాయలాంటి కంపెనీని అమ్మడం ఇక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా చేయడమేనని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాటి ప్రాణత్యాగాలు చేసిన పుణ్యమూర్తులను కించపరుస్తూ ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కెవి రమణ, గణేష్, గొలగాని అప్పారావు, ఆటోనగర్ కంపెనీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనులు చేసేదానికి నిర్ణయం చేసి 100 రోజులు అయింది. 100 రోజులుగా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, అట్లాగే ఇతర కార్మిక సంఘాలు, అట్లాగే మేధావులు మొత్తం రకమే చెప్పడానికి రాష్ట్రవ్యాప్తం కాదు దేశవ్యాప్తమైన మూమెంట్గా జరుగుతున్నప్పటికీ
నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేదానికి ఈ దేశంలో ప్రభుత్వ రంగం లేకుండా చేసేదానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే రైల్వేలకి అదే గతి పట్టింది, బ్యాంకులకి అదే గతి పట్టింది, అలాగే బిఎస్ఎన్ఎల్కి అదే గతి పట్టింది. ఇంకా చెప్పుకుంటే ఇదేదే కాదు, ఇవాళ స్టీల్ ప్లాంట్ కూడా నష్టాలవుతున్న పేరుతో 100% ప్రైవేట్ వాడికి అమ్మినట్లు నిర్ణయం చేయడం జరిగింది. దీని మీద ఎంత ఆందోళన జరిగినా నరేంద్ర మోడీ గారిలో ఎక్కడ కూడా చలనం లేదు. మరి ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక అభివృద్ధి కావడం అత్యంత కీలకమైంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరిశ్రమ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వ పరిశ్రమలు ఉండబట్టే ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఉన్నటువంటి నగరంగా గాజువాక ఉంది. ఇంత ఆదాయం ఏ నగరానికి లేదు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు, రికవరీ కేసుల సంఖ్య కూడా 100,000 పైగా దాటింది. వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. మొదటి సెకండ్ వేవ్ కలిపి శుక్రవారానికి 229,000 దాదాపు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. జిల్లాలో మొత్తం 846 ఇప్పటికే మరణించారు. మన జిల్లాలో మొదటి కరోనా కేసు గత ఏడాది మార్చి 19న నమోదైంది. నాటి నుండి కేసుల నమోదు సంఖ్య పెరుగుతూ మొదటి రెండవ దశల్లో 120,000 పైన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్లో 60,541 కరోనా సోకగా 59,978 కోలుకోగా 539 మృతి చెందారు. సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు జిల్లాలో 62,649 కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా 42,051 వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 270 మృత్యువాత పడ్డారు. ఒక్క శుక్రవారం రికార్డు స్థాయిలో 2,413 కోలుకోవడంతో రికవరీల సంఖ్య 100,000 దాటింది. ఈ నేపథ్యంలో వైరస్ పట్ల భయాందోళన వీడి సకాలంలో చికిత్స పొందితే 98% మంది కోలుకుంటారని, భయాందోళనలతో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. భారత నౌకాదళంలో 41 ఏళ్ల పాటు వివిధ సేవలు అందించి మొట్టమొదటిసారి శత్రు భయంకర నౌకైనటువంటి ఐఎన్ఎస్ రాజ్పుత్కు నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ డీకమిషనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. దేశానికి చేసిన గొప్ప గొప్ప సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్ను కూడా విడుదల చేశాయి. భారత నౌకాదళంలో దేశానికి సేవలందించిన మొదటి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ను విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రం వద్ద ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సీనియర్ అధికారుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ డీకమిషనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆపరేషన్ పవన్, ఆపరేషన్ అమన్, ఆపరేషన్ కాక్టస్ వంటి ఆపరేషన్స్లో పాల్గొన్న ఐఎన్ఎస్ రాజ్పుత్ ఓడా 1999లో ఒడిషా తీరంలో తుఫాన్ సహాయక చర్యలతో సహా వివిధ సహాయక చర్యలలో పాల్గొనడం ద్వారా భారత నావికాదళం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచింది. పలువురు సీనియర్ అధికారులు పరిమిత సంఖ్యలోనే పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఏకే జైన్ అంతర్జాలం ద్వారా వీక్షించారు. ఓడ ద్వారా దేశానికి చేసిన గొప్ప సేవకు గుర్తింపుగా ముఖ్య అతిథి ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఉపకులపతి విద్యావేత్త ఆచార్య వైసీ సింహాద్రి విశాఖలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, బెనారస్, పాట్నా విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలందించారు. యునెస్కో సభ్యునిగా ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కట్టడిలో భాగంగా జీవీఎంసీ ఆదివారం మాంసాహారం అమ్మకం నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తూ 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా షాపుల వద్ద చేరుతున్న విషయాన్ని గమనించిన జీవీఎంసీ అధికారులు ఆదివారం మాంసం, చేపలు అమ్మే దుకాణాల వద్ద
రద్దీ అధికంగా ఉంటుందని అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ విశాఖ 92 వార్డు గోపాలపట్నంలో గల 30 పడకల ఆసుపత్రిని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజనలు కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యుల నుంచి అడిగి తెలుసుకొని ఆ పనితీరును పరిశీలించారు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహర భాస్కర్ రావు ఆసుపత్రి పరిస్థితులు వివరించి వ్యాక్సినేషన్ డోసులను పెంచాలని కోరారు. దీనికి జీవీఎంసీ కమిషనర్ స్పందిస్తూ డోసులు సరఫరా పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, సీఎంహెచ్ఓ కేఎస్ఎల్జీ శాస్త్రి, గొలగాని శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జీవీఎంసీ పరిధిలో 23,000 వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇవాళ 22 నుంచి 25 వరకు 25వ తారీఖు వరకు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండో డోస్ వేసుకోవడానికి 98 వార్డు పరిధిలో 35 ఆరోగ్య కేంద్రాల ద్వారా వేయిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు ప్రజలందరూ రెండో డోస్ వేయించుకోవడానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మొదటి డోస్ కూడా వేసుకున్న వాళ్ళు ప్రభుత్వ సూచనల ప్రకారం జూన్ తర్వాత వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని తెలియజేసుకోవాలి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నగరంలో పలుచోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. దీంతో పగలంతా ఉక్కపోతతో ఉన్న నగరవాసులకు ఒకంత ఉపశమనం కలిగించినట్లయింది. సుమారు గంట నుండి 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 26వ తేదీన అప్పన్న స్వామివారికి రెండో విడత చందన సమర్పణకు చురుగ్గా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆలయ బేడ మండపంలో చందనం అరగదీత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మూడో రోజు శుక్రవారం సిబ్బంది 30 కేజీల చందనాన్ని అరగదీశారు. దీంతో 3 రోజులకు గాను 87 కేజీల సిరిగంధం సమకూరింది. అరగదీత ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గంధంలో సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు మిళితం చేసి పౌర్ణమి రోజున స్వామివారికి రెండో విడతగా 3 మణుగులు అంటే సుమారు 125 కిలోలు సమర్పిస్తారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వర రోజుకు పెరుగుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేలా జిల్లా అధికార యంత్రాంగం రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేసింది. నేటి నుండి ఆసుపత్రి సేవలు అందుబాటులోనికి రానున్నాయి.
కలెక్టర్ వి వినయ్ చంద్ ఆదేశాల మేరకు పెదవాల్తీర్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం నోడల్ అధికారి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఆసుపత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 22 శనివారం నుంచి కోవిడ్ పేషెంట్లకు రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో కోవిడ్ సేవలు అందిస్తామని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించి ఆసుపత్రికి 2 అంబులెన్సులు సమకూరుస్తున్నామని చెప్పారు. అనంతరం రీజనల్ కౌంటీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. దేశ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్ష శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర సంస్థలను ప్రైవేట్ పరం చేయడం హేయమైన చర్య అన్నారు. దేశానికి ప్రాణవాయువు అందించి లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కార్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% ప్రైవేటీకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రజాద్రోహ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమం, విశాఖ జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్లో కూరన్పాలెం జంక్షన్లో నిరాహార దీక్షను స్టార్ట్ చేసి ఈరోజు 100 రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దానిలో భాగంగానే విశాఖపట్నం జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంఘీభావ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం దేశ అభివృద్ధి కోసం పట్టుకొంబకు ఉన్నటువంటి సంస్థలు, యువత ఉపాధి కోసం కల్పిస్తున్న సంస్థలు, సామాజిక న్యాయం కల్పిస్తున్న సంస్థలు, అంతేకాదు దేశ ప్రజల ప్రాణాలు కూడా కాపాడుతున్న సంస్థలుగా ఈరోజు చరిత్రలో సృష్టిస్తూ ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కోవిడ్ రోగులకి ఆక్సిజన్ సక్రమంగా అందించలేక చేతులిచ్చే సందర్భంలో, ఆక్సిజన్ లేక కోవిడ్ రోగులు పిట్టలు రాలిపోతున్న సందర్భంలో ప్రభుత్వ రంగ సంఘం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రాణవాయువుని ఆక్సిజన్ అందించి రోగులు ప్రాణాలు కాపాడుతున్నటువంటి ప్రత్యేక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థ డిఆర్డిఓ, విశాఖపట్నం ఉన్నటువంటి పోర్టు, రైల్వే, ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కోవిడ్ ఆసుపత్రులు నిర్మించి కోవిడ్ పేషెంట్లకి వైద్యం చేకూర్చున్నటువంటి సంస్థలు ఈరోజు విశాఖపట్నంలో నెలకొనడం జరిగింది. ఈ విశాఖపట్నం ఉన్నటువంటి ఏ ప్రైవేట్ సంస్థ అయినా సరే కోవిడ్ రోగుల కోసం ఆసుపత్రి కట్టిందని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ సంస్థ అయినా సరే ఆక్సిజన్ సరఫరా చేసి కోవిడ్ సరఫరా చేస్తున్న అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ప్రాణాలను కాపాడే సంస్థలు కూడా అని చెప్పినది ఈరోజు ఆచరణలో చూపించిన పరిస్థితి. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, నీకు ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ రంగంలో ఉండాలా? లేకపోతే ప్రజలుగా ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆదాయం పొందుతున్నటువంటి ఆదాయం కార్పొరేట్ శక్తులు కావాలో తేల్చుకోవాలని చెప్తున్నావు. నీ కార్పొరేట్ శక్తులు కావాలని నువ్వు కానీ ముందుకెళ్లే కార్యక్రమం చేస్తే ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకి ఆపకపోతే ఖచ్చితంగా నీకు సరైన గుణపాఠం తప్పదు, నీ ఘోరీ కడతామని చెప్పని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు. ఎప్పటికైనా సరే స్టీల్ ప్లాంటు ఇతర ప్రభుత్వ సంస్థల దగ్గర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పోరాటం ఉద్యుతం చేస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి 100 రోజులు, కేంద్రం నిర్ణయం మారే వరకు పోరాటం కొనసాగిస్తామన్న జేఏసీ. స్టీల్ ప్లాంట్ వ్యతిరేకీకరణ తీర్మానం చారిత్రాత్మకం, కృతజ్ఞతలు తెలిపిన కార్మిక నాయకులు. ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తూ వేధిస్తారా? జగన్ పై మండిపడ్డ టీడీపీ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ ఆంధ్రుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న కేంద్రం, మండిపడ్డ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంఘం. జిల్లాలో 100,000కు పైగా కోవిడ్ రికవరీ కేసులు, భయం వీడి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.